హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి లక్ష్మీదేవికి శుక్రవారం 3 శుక్రవారాలైనా 9 శుక్రవారాలైనా 21 శుక్రవారాలైనా అమ్మవారికి యాలుకుల దండ అనేది వేసి చక్కగా ఎలాంటి కష్టాలున్నా కుంగిపోకుండా మనసు ప్రశాంతంగా ఉండి ఇంటిల్లపాది కూడా బాగుండాలి అంటే 3 శుక్రవారాలు అమ్మవారికి యాలకుల దండ అనేది ఏ విధంగా వేసుకోవాలి. పూజా మందిరాన్ని అంతటినీ కూడా పువ్వులతో అలంకరించాను. ఒక ప్లేట్ పెట్టుకున్నాను, ప్లేట్ మీద తమలపాకు పెట్టుకున్నాను. తరువాత తమలపాకు మీద లక్ష్మీదేవిని పెట్టుకున్నాను అన్నమాట. అమ్మవారికి గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టానండి. తరువాత అమ్మవారికి ముత్యాల దండ కూడా వేస్తానన్నమాట. అమ్మవారికి కుంకుమ నుదుటిన గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టాను. తరువాత అమ్మవారికి ముత్యాల దండ వేశాను. తరువాత అమ్మవారికి 9 కానీ లేకపోతే 11 కానీ 21 కానీ అంకెతో అమ్మవారికి యాలుకులు దండ అనేది వేసుకోవాలన్నమాట. అమ్మవారికి యాలుకులు దండ 3 శుక్రవారాలు వేసుకొని పూజ చేసుకుంటే మీకు ఎలాంటి కష్టాలున్నా కూడా తొలగిపోతాయి. అమ్మవారికి యాలకులు దండ వేశాం కదండి, చక్కగా అమ్మవారికి అటు ఇటు ఎర్రని గులాబీలను పెట్టుకొని పూజ చేసుకున్నట్టయితే కూడా చాలా చాలా మంచిది. అమ్మవారికి ఎరుపు రంగు పువ్వు అంటే చాలా ప్రీతి. ఆ ఎర్రని పువ్వులని అమ్మవారి దగ్గర పెట్టుకొని మనం పూజ చేసుకోవాలండి. ఇప్పుడు దీపారాధన చేసుకుందాం. ఈ విధంగా పువ్వులతో అలంకరించుకున్నాం కదండి. తరువాత మీ దగ్గర తెల్లని పువ్వులున్నా సరే అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ఇలా పెట్టుకొని తరువాత అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి. 3 శుక్రవారాలు యాలకుల దండ వేసి అమ్మవారికి ఎవరైతే పూజ చేసుకుంటారో ఆ ఇంట అమ్మ అనుగ్రహం అనేది ఉంటుంది. తరువాత ముత్యాల బుట్ట, చిట్టి గాజుల బుట్ట అనేది పెట్టుకోవాలన్నమాట. మన దగ్గర ఎప్పుడూ కూడా పూజా మందిరంలో ముత్యాలు చిట్టి గాజులు ఉంటాయి కదండి. ఇలా చిట్టి గాజులు ముత్యాలు అనేవి పెట్టుకొని అమ్మవారికి తెల్లని పువ్వు ఎర్రని పువ్వు కూడా సమర్పించి పసుపు కుంకుమ అనేది నిండుగా పెట్టుకొని అమ్మవారి దగ్గర పూజ అనేది చేసుకోవాలి. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో హారతి అనేది ఇవ్వాలి. తరువాత అమ్మవారి దగ్గర పాలును కూడా నైవేద్యంగా పెట్టాలి. తరువాత అగరబత్తుల్ని వెలిగించుకొని అమ్మవారికి ధూపం చూపించి మన్నసారా కూడా వేడుకోవాలి. మీలో ఉన్న కోరికని చెప్పాలి. అమ్మ 3 శుక్రవారాలైనా లేకపోతే 9 శుక్రవారాలైనా సరే లేకపోతే 11, 21 నా స్తోమతకు తగ్గట్టు నీకు యాలుకుల దండ అనేది వేసి శుక్రవారం నాడు పూజ చేసుకుంటానని మన్నసారా కూడా చెప్పుకొని అమ్మవారిని వేడుకోవాలండి. అమ్మవారి వేడుకుంటే ఎప్పుడూ కూడా కాదన్నారు. ఎందుకంటే యాలుకుల దండ వేసి అమ్మవారికి ఎవరైతే కూడా పూజ చేస్తారో ఆ ఇంట కష్టాలు అనేవి ఉండవన్నమాట. ఈ విధంగా పువ్వులను కూడా పసుపు కుంకుమ దగ్గర పెట్టుకొని అమ్మవారికి మనసారా వెండి పువ్వులు చిట్టి గాజులతో ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అన్న మంత్రాన్ని చదువుతూ చిట్టి గాజులతో పూజ అనేది చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా 3 శుక్రవారాలైనా లేకపోతే 11 శుక్రవారాలైనా ఈ విధంగా పూజ చేసుకోవచ్చు అన్నమాట. చిట్టి గాజులు వెండి పువ్వులు వీటితో మనము చక్కగా అమ్మవారి పాదాల దగ్గర వేస్తూ ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః ఇలా వెండి పువ్వులతోనూ చిట్టి గాజులతోనూ పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర అటొక ఎరుపు రంగు పువ్వు ఇటొక ఎరుపు రంగు పువ్వు అనేది పెట్టుకొని అమ్మవారిని మన్నసారా కూడా వేడుకొని పూజ అనేది చేసుకోండి. ఈ విధంగా చిట్టి గాజులతో అమ్మవారిని వేడుకొని పూజ అనేది చేసుకుంటే ఆ అమ్మ ఎప్పుడూ కూడా కాదన్నదనమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేసుకోండి. 9 యాలుకుల దండ 9 యాలుక్కాయలతో ఈ విధంగా యాలుకుల దండ అనేది వేసి పూజ చేసుకోండి. శుక్రవారం 3 శుక్రవారాలు మీకు వీలైతే, లేకపోతే 9 లేకపోతే 11 లేకపోతే 21 అలా బేసంకగా తీసుకొని
అమ్మవారికి యాలకుల దండగుచ్చి శుక్రవారం నాడు మీలో ఉంటుంది. కష్టాలు చాలామంది కష్టాలు వచ్చి కుంగిపోతూ ఉంటారండి. అలా కుంగిపోకుండా అమ్మవారి మీద దయ ఉంచి అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకున్నట్టయితే అండి మీకు ఎలాంటి కష్టాల నుండైనా గట్టెక్కుతారనమాట. ప్రతి ఒక్కరూ కూడా మూడు శుక్రవారాలని యాదకుల దండ వేసి అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకొని అమ్మవారి అష్టోత్తరాలు అమ్మవారి అష్టకము ఇవన్నీ కూడా చదువుకోండి. శుక్రవారం నాడు చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు అమ్మవారికి ముత్యాలు చిట్టిగాజులు గోమతి చక్రాలు ఏ ఉన్నా సరే సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి ఏవైనా సరే అమ్మవారికి చాలా చాలా ఇష్టం అన్నమాట. వచ్చినప్పుడు కుంగిపోకుండా అండి దేవుని మీద మనము మనసు పెట్టి పూజ చేసినట్టయితే ఆ కష్టాలనేవి కూడా తీరతాయన్నమాట. అమ్మవారికి అష్టకం అమ్మవారికి ఇవన్నీ చదువుకోండి. మూడు శుక్రవారాలైనా లేకపోతే మీకు నచ్చి మీకు సాధ్యమైనంత వరకు మూడు శుక్రవారాలు చేసుకోండి, చాలా మంచిదండి. కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మూడు, చేయగలిగిన వాళ్ళైతే తొమ్మిది, చక్కగా ఇంకా బాగుంటుందండి. తొమ్మిది శుక్రవారాలు 21 శుక్రవారాలు ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. చూశారు కదండి అమ్మవారికి యాలకుల దండ ముత్యాలు చిట్టిగాజులతో పసుపు కుంకుమ అనేది పెట్టి పూజ ఎలా చేసుకోవాలా. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ అనేది చేయండి. ధన్యవాదాలు.